భారత చైనా సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణలు అమరులైన కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది జవాన్లకు మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలంలో జనగణమన స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనగణమన స్టీరింగ్ కమిటీ అడ్వైజర్ మైలారపు శ్రీనివాస్ సభ్యులు గఫూర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. वीर मरण पोंदिना कर्नल संतोष बाबू तो पाटू मरो 20 मंदी सैनिकुलु चनिपोयिन विषय अंदर की वीर मरण पोंदिन विषय अंदर की तेलिसिंदे. मुख्यंगा चीना दुर्मार्गालकु अंतु लेकुंडा पोतुंदी. दीनिकी केंद्र प्रभुत्वं इतर राष्ट्र प्रभुत्वालतोनि कलुपुकोनि त्वरलोने तगु रीतिलो बुद्धि चेप्तारन्न नम्मकं प्रति भारतीयुडिकि उंदी. अदे विधंगा मुख्यंगा मनं प्रति ओक्करू स्वार्थंगा आलोचिंचकुंडा ई साउत् राष्ट्राल नुंची विविध दलाल्लो पनि चेयडानिकि चाला मंदी मोग्गु चूपडं लेदु. निजंगा चेप्पालंटे 75% मंदी विविध दलाल्लो पनि चेस्तुन्न वारु नार्त् इंडियन वारु उंटे केवलं 25% मात्रं वारु मात्रमे मन साउत् इंडिया नुंचि उन्नारु. इक नुंचैना మన కల్నల్ సంతోష్ బాబు వీర మరణాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన లక్ష్మీపేట నుంచి గాని మన మండలం నుంచి గాని మినిమం కనీసం 100 మంది సైనికులు గాని అధికారులు గాని పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన భారతదేశం ఏందో కూడా తక్కువ కాదు. నిజంగా భారత్కు చైనాకు యుద్ధం గిట జరిగినట్లయితే అసలు భారత్ను ఢీకొనే శక్తి చైనాకు లేదు. చాలా మంది చైనా బలమైన దేశం అంటారు. yes చైనా చైనా బలమైన దేశం 100% కరెక్ట్. కానీ చైనాకు ఇతర దేశాలతోని ఇతర దేశాలతోని సత్సంబంధాలు సరిగా లేవు. ప్రతి దేశంతోని శత్రుత్వం పెట్టుకుంటుంది. ఈ దశలో భారతే ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. భారత దేశానికి ప్రపంచ దేశాల మద్దతు పూర్తి స్థాయిలో ఉంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీరమరణం పొందిన కుటుంబానికి మన లక్ష్మీపేట జనగణ మన స్టీరింగ్ కమిటీ తరపున వారి కుటుంబాలకు నివాళులు అర్పిస్తున్నాము. జై హింద్ జై భారత్.